ఓకే, నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది కైన్ మాస్టర్. ఇందులో ఎలా ఎంటర్ చేసుకోవాలో చూపిస్తాను. అండ్ నేను ఓపెన్ చేసుకోండి. సో అక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దీన్ని ట్యాప్ చేయండి. అండ్ ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోండి. ఫస్ట్ది ఇక్కడేమో మీడియా అని ఉంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ అని ఉంది కదా, సో దాన్ని ట్యాప్ చేసిన తర్వాత మీకు చాలా బ్యాక్గ్రౌండ్స్ వస్తాయి ఇలా. ఇందులో మీకు ఏ బ్యాక్గ్రౌండ్ కావాలో చూస్ చేసుకోండి. నేను ఫస్ట్ ఇది చూస్ చేసుకుంటున్నాను. సో ఇది ఇక్కడ నేను వెల్కమ్ టు అని టైప్ చేస్తాను. సో ఇక్కడ లేయర్ అని ఉంది కదా, లేయర్లోకి వెళ్తే ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, టీ సింబల్, సో దీన్ని ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ మీకు ఏది కావాలో దాన్ని టైప్ చేస్తాను. నేనేమో వెల్కమ్ టు అని రాస్తున్నాను. కింద మనం టెక్స్ట్ చేసి వచ్చింది కదా, సో దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేస్తే దీనికి సంబంధించినవన్నీ వస్తాయి. ఇక్కడ ఏఏ అనేది కదా, సో దీన్ని ట్యాప్ చేస్తే స్టైల్స్ వస్తాయి రైటింగ్లో. సో ఏది కావాలో అది చూస్ చేసుకోండి. నేనేమో ఇది చూసి ఇది పెట్టుకుంటున్నాను. సో ఇలా వచ్చేసింది. అండ్ ఇస్ ఇస్ ద ట్యాప్ చేస్తానేమో, ఇది ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు అవుతుంది. సో ఇక్కడ వరకు చాలు కాబట్టి రైట్ సైడ్ మొత్తం కట్ చేసుకుంటున్నాను. ఓకే. అండ్ ఇదేమో కలర్స్ అన్నమాట, అది కలర్స్ ఇలా పెడుతుంటే చేంజ్ అవుతుంటుంది. సో నాకు వైట్ నచ్చింది కాబట్టి నేను వైటే పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇది ఎలా, ఈ టెక్స్ట్ మనం ఇప్పుడు వెల్కమ్ టు అన్నాం కదా, అది ఎలా ఎంటర్ అవ్వాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నాన్ అని ఉంది కదా, సో ఇలా చాలా రకాలుగా ఉంటుంది. ఇందులో మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇది సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ మీడియా ఓపెన్ చేయండి. ఇందులో బ్యాక్గ్రౌండ్స్ అండ్ ఇంకొకటి ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ దీన్ని ఎంత కావాలంటే అంత మనం పెద్ద చేసుకోవచ్చు. ఎన్ని సెకండ్స్ కావాలి, ఎన్ని నిమిషాలు కావాలని. సో ఇంట్రో మ్యాక్సిమమ్ 10 సెకండ్స్ ఉంటే సరిపోతుంది కాబట్టి నేను ఇంత పెట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడ మీ ఛానల్ లోగో ఉంటుంది కదా, లోగో అంటే ఫోటో కానీ లోగో కానీ, సో అది పెట్టుకోండి. మళ్ళీ మీడియాలోకి లేయర్లోకి వెళ్ళండి. ఇక్కడ మీడియా అండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి, ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సో నాకు కావాల్సిందేమో ఇది, సో ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. అండ్ ఇక్కడ క్రాప్ అని ఉంది కదా, సో క్రాప్ సెలెక్ట్ చేసుకోండి. దీన్ని ఎనేబుల్ చేసుకోండి, ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ షేప్ అని ఉంది కదా, సో షేప్ చూసుకోండి. మ్యాక్సిమం మనం రౌండ్ కానీ స్క్వేర్ కానీ పెట్టుకుంటాం కాబట్టి నేను అదే రౌండ్ పెట్టుకుంటున్నాను. అండ్ ఇది ఓవల్ షేప్లో వచ్చింది కాబట్టి కొంచెం రౌండ్ షేప్లో రావడానికి ఇలా పెడుతున్నాను. ఓకే, మళ్ళీ క్రాప్లోకి వెళ్తే ఇలా మీకు వస్తుంది. ఇది అవసరం లేదు, రౌండ్గానే ఉంది కాబట్టి ఇలానే ఉంచేసేయండి. అండ్
ఎంత పెద్ద కావాలో మీరు చూస్ చేసుకోండి. సో ఎంత సరిపోతుంది నాకైతే. అండ్ ఈ ఫోటో ఎలా రావాలనేది సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ యానిమేషన్ అని ఉంది కదా, సో దీంట్లోకి వెళ్ళండి. సో నాకు ఇది నచ్చింది, సో నేను ఇది పెడుతున్నాను. అండ్ ఇక్కడ మళ్ళీ లేయర్లోకి వెళ్ళి టెక్స్ట్ మీద క్లిక్ చేసి మీ ఛానల్ నేమ్ అనేది ఇచ్చేసాను. సో నా ఛానల్ వస్తుంది ఎంత పెద్ద కాలం పెట్టండి. అండ్ ఈ వైట్ కలర్ కనిపించలేదు కాబట్టి నేను కలర్ చేంజ్ చేస్తున్నాను. సో ఇక్కడ సీజర్ సింబల్ పక్కన వైట్ ఉంది కదా, సో దీన్ని ట్యాప్ చేసి ఏ కలర్ కావాలో ఆ కలర్ చూస్ చేసుకోండి. సో ఇది బాగుంది, సో నేను ఇది అండ్ ఇది దీని స్టైల్ అనేది చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఓకే చేసేసాను. అండ్ ఫైనల్గా చూసుకుంటే ఎలా వచ్చిందో. సో ఎలా వచ్చింది మొత్తం. ఓకే, మనం ఛానల్ నేమ్ కూడా ఎలా రావాలో సెలెక్ట్ చేసుకుందాం. మళ్ళీ ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఎలా కావాలో చేసేసుకోండి. సో ఇది బాగుంది. సో ఇప్పుడు ఓవరాల్గా చూసుకుందాం. ఓకే, అండ్ ఈ ఫస్ట్ నా కొంచెం లెంత్గా అనిపిస్తుంది, సో కట్ చేసుకుందాం కొంచెం. సో ఇలా టోటల్గా అయితే ఇలా ఉంది. అండ్ సో నా ఇంట్లో అయితే ఇలా అయిపోయింది. అండ్ నెక్స్ట్ దీని ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి షేర్ సింబల్ కనిపిస్తుంది కదా, సో షేర్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇలా వస్తుంది మనకి వీడియో క్వాలిటీ అనేది అడుగుతుంది. సో మీరు నేనైతే ఫుల్ హెచ్డి 720p పెట్టుకున్నాను. సో ఇక్కడ కూడా లో నుంచి హైక్ అడుగుతుంది, సో ఇక్కడ కూడా 720p పెట్టేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లోర్ ఓకే అండి. సారీ, ఓకే, సో ఎక్స్ప్లోర్ అవుతుంది. అండ్ అందులో చిన్న ప్రాబ్లం ఏంటంటే 3 విత్ క్యాన్ మషన్ వస్తుంది, సో అది పోవాలంటే మనం మనీ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు సేవ్ అయిపోయింది ఇది. సో మీరు అందులోనైనా చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేను
thumbnail kuda canmaster lo ela chesukono chupistanu so adi next video lo chupistanu video mari length ayipothundi and thank you for watching.